యాక్న్యూస్కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. టీకా మహోత్సవ్ సక్సెస్. భీమ్నగర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ను పరిశీలించిన మేయర్. నగరంలో కొనసాగుతున్న స్పోర్ట్స్ ఎరీనా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి. అశోక్ గజపతిని విమర్శించే నైతిక హక్కు విజయసాయికి లేదు. టీడీపీ నేత పల్లా ఫైర్. సింహగిరిపై అప్పన్న గరుడ సేవ. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. బీచ్ రోడ్ యోగారంలో డాక్టర్ హరికృష్ణ. ఇక వార్తల వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీకా మహోత్సవాన్ని నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అన్ని చోట్ల అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పోటీపడి మరీ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. 32వ వార్డు భీమ్నగర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ తీరును మేయర్ హరివెంకటకుమారి, జీవీఎంసీ సీఎంఓ డాక్టర్ శాస్త్రి పరిశీలించారు. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో జగన్ సర్కార్ రాష్ట్రమంతటా అర్హులందరికీ టీకా వేసే కార్యక్రమాన్ని ఓ మహోత్సవంలా చేపట్టింది. అందులో భాగంగా జీవీఎంసీ 578 వార్డు సచివాలయాల పరిధిలో 1.25 లక్షల మందికి టీకా వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకోసం 700 మంది నర్సులను, ఇతర సిబ్బందిని వినియోగించారు. భీమ్నగర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మేయర్ హరివెంకటకుమారి, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వారితో పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు, విదేశాలకు వెళ్లే యువతకు టీకాలు వేసినట్లు చెప్పారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి 1, 2 డోసులు, 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు 1వ డోసు కేవలం కోవిషీల్డ్ మాత్రమే వేసినట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల వ్యాక్సినేషన్ అందుబాటులోకి తేవడం జరిగింది. జీవీఎంసీ పరిధిలో 578 సచివాలయాల ద్వారా ఇవాళ 125,000 వ్యాక్సిన్స్ డ్రైవ్ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయబడింది. దీనికి అనుగుణంగా 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలని, 5 సంవత్సరాల వయసున్న పిల్లల తల్లులు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని, ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారో ఆ యువత కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని తెలియజేసుకుంటున్నాను. రానున్న రోజుల్లో కోవిడ్ థర్డ్ వేవ్ కూడా వస్తుందని వైద్య నిపుణులు చెప్పడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఒక కుటుంబంలో తల్లిదండ్రులు, పెద్దవారు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఆ ఇంట్లో పిల్లలకి కోవిడ్ ఎఫెక్ట్ అన్నది తక్కువగా చూపిస్తుంది. కనుక అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కోవిడ్పై ప్రతిష్టాత్మక చర్యలు తీసుకుంటున్నారు. కనుక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ వేసుకుంటూ, వీలైనంత ఎక్కువసార్లు శానిటైజర్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేసుకుంటూ, విశాఖ ప్రజలందరికీ ఒక విశాఖ మేయర్గా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 572 సచివాలయాల్లోనే కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ జరుగుతోంది. దానికి కమిషనర్ గారు దంటే, అలాగే కలెక్టర్ గారు, అలాగే మన మేయర్ గారు, వీరందరూ కూడా ప్రజలందరినీ కూడా మెసేజ్ ద్వారా మోటివేట్ చేశారు. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మన జీవీఎంసీ పరిధిలోని ఈ సచివాలయాల్లో మొదటిసారిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లలు గల తల్లులందరూ కూడా ఈరోజు ఇక్కడ దగ్గరలో, మీ ఇంటికి దగ్గరలో సచివాలయంలో ఏర్పాటు చేశాం కాబట్టి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే 45 సంవత్సరాలు పైబడిన వారు కూడా వ్యాక్సినేషన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. వీరిద్దరూ కాకుండా పాస్పోర్ట్ ఉండి ఏదైనా విదేశాలకు వెళ్తున్న యంగ్స్టర్స్ అయినా కూడా వేసుకోవచ్చు. వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. నవ్యాంధ్రలో అతిపెద్ద నగరమైన విశాఖ అన్ని రంగాల్లో అంతర్జాతీయ హంగులు అద్దుకుంటోంది. పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో క్రీడా వసతులను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా మెరికల్ లాంటి క్రీడాకారులను తయారు చేసేందుకు అవసరమైన స్పోర్ట్స్ ఏరీనా నిర్మాణాన్ని జీవీఎంసీ చేపట్టింది. దాదాపు 80% పనులు పూర్తి చేసుకున్న ఈ ఏరీనా విశేషాలేంటో చూద్దామా మరి.
ఆసియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహావిశాఖ నవ్యాంధ్ర పరిపాలన రాజధానిగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా క్రీడారంగంలో నగరం నుంచి మరిన్ని ఆణిముత్యాలను దేశానికి అందించేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చే ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం నగరంలో ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణాన్ని చేపట్టింది. జీవీఎంసీ ఆధ్వర్యంలో పట్టాలపైకెక్కిన ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 22.50 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్స్ ప్రక్కనున్న విఎంఆర్డీఎస్ స్థలంలో 1.27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా రూపుదిద్దుకుంటోంది. బేస్మెంట్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లతో ఈ నిర్మాణం సాగుతోంది. గ్రౌండ్ ఫ్లోర్లో అత్యాధునిక బ్యాడ్మింటన్ కోర్ట్, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా అత్యాధునిక ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. దీంతో పాటు జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, చిన్నారుల కోసం మరో స్విమ్మింగ్ పూల్, ఓపెన్ జిమ్, కిడ్స్ ప్లే ఏరియా, బోర్డ్ గేమ్స్ రూమ్, అవుట్డోర్ జిమ్స్, డార్మెటరీ వంటివి ఏర్పాటు కానున్నాయి. మెరిక లాంటి క్రీడాకారులను సమాజానికి అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ స్పోర్ట్స్ ఎరీనా నిర్మాణం నత్తనడకగా సాగుతోందని తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వాపోతున్నారు. ప్రభుత్వం విఎంఆర్డీఏ స్మార్ట్ సిటీ నిధులను విడుదల చేసి త్వరితగతిన దీని నిర్మాణాన్ని పూర్తి చేసి నగరానికి అందించాలని కోరారు. ఎంవీపీ కాలనీ ఏఎస్ రాజా గ్రౌండ్ ఉన్నట్టు గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఎకరం చిల్లర ఉడా భూమిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో 18 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు మరియు ప్రతి శాసనసభ్యుడికి విఎంఆర్డీఏ నుంచి 5 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం జరిగింది. ఈ 18 కోట్లు నా 5 కోట్ల ఎమ్మెల్యే నిధులు విఎంఆర్డీఏ నుంచి వచ్చే నిధుల్లోంచి 4.5 కోట్లు మన మినీ స్టేడియంకి ఇవ్వటం జరిగింది. మిగతా 50 లక్షల రూపాయలు అరిలవ 1వ వార్డులో క్రిస్టియన్ మైనారిటీ కోసం 50 లక్షలు బిల్డింగ్ నిర్మాణం కోసం ఇవ్వటం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా పూర్తయింది. విఎంఆర్డీ కమిషనర్ గారు ఇంకా క్రిస్టియన్ సొసైటీకి దాన్ని అప్పగించవలసింది ఉంది. ఈ 18 కోట్లు ఈ 4.5 22.5 కోట్లతో అత్యంత సుందరంగా లేటెస్ట్ అంత అత్యాధునికంగా విశాఖ నగరంలో ఎక్కడైనా స్పోర్ట్స్ గేమ్స్ జరిగినా క్రీడాకారులు అకామిడేషన్ కోసం కూడా ఉండటం కోసం అదే రకంగా ఇండోర్ గేమ్స్కి అలాగే చెస్ క్యారమ్స్ ఇటువంటి ఆడుకోవడానికి సుమారు 150-200 కార్ల పార్కింగు, ఎంవీపీ ప్రాంతంలో పిల్లలకి స్విమ్మింగ్ పూలు అలాగే మినీ పార్కు అన్నీ కలిపి అత్యాధునికంగా రోజు డిజైన్ తయారు చేసి నిర్మాణం మొదలు పెడతాం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విఎంఆర్డీఏ నుంచి రావాలని డబ్బులు రూపాయి రాలేదు, స్మార్ట్ సిటీ నిధులు కూడా రాలేదు. అందుకని చెప్పి ఆ మినీ స్టేడియం నిర్మాణం నత్తనడకన నడుస్తోంది. దయచేసి మీ ద్వారా జీవీఎంసీ అధికారులను, విఎంఆర్డీ అధికారులను కోరుతున్నాను, నిధులు వెంటనే మంజూరు చేసి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సింహాచలం దేవస్థానం మాన్సాస్ ట్రస్ట్ల చైర్మన్గా అశోక్ గజపతిరాజు తిరిగి నియమితులైంది మొదలు అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఆయా వేదికల మీద పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎప్పటికైనా జైలుకు వెళ్లక తప్పదన్న ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అర్బన్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ నజీర్, అధికార ప్రతినిధి పాసట్ల ప్రసాద్లతో కలిసి పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. అశోక్ గజపతిపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి సరిగా బాగోలేదని అనిపిస్తుందన్నారు.
పీవీజీ రాజు, అశోక్ గజపతిరాజు వంటి వ్యక్తుల కోసం మాట్లాడే అర్హత వైకాపా నేతలకు లేదని మండిపడ్డారు. ఒక్క రైతైనా అశోక్ గజపతిరాజుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించారు. అశోక్ గజపతిరాజు సొంత ఆస్తులతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రమాణం చేస్తారని, మరీ సొంత డబ్బులతో ప్రగతి భారతి ట్రస్ట్ నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి సింహాద్రప్పనపై ప్రమాణం చేసి చెప్పగలరా అని సవాల్ విసిరారు. అశోక్ గజపతిరాజు గారు విజయనగరం సంస్థానాధీశులు, అలాగే కేంద్ర మాజీ మంత్రి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి మీద మరి విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఏదైతే ఫోర్జరీతో సంతకాలు పెట్టారు, లేనిపోని యొక్క అబండాలు వేస్తూ అరెస్ట్ చేస్తాం అని చెప్పి మళ్ళీ కూడా వారు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అయ్యా, మీరు మంగళవారం తెల్లవారు దిగి శుక్రవారం మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యి ఇక్కడ 3 రోజులు 4 రోజులు ఉండి ఉత్తరాంధ్ర కోసం పూర్తిగా తెలిసిన వాళ్ళగా మాట్లాడుతున్నటువంటి, అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇప్పటికైనా మీరు అశోక్ గజపతిరాజు గారు కాలగోటు కూడా మీరు పనిచేయరు, మీ విలువ ఏదో తెలుసుకొని మీరు మాట్లాడండి. ఆంధ్ర యూనివర్సిటీకి పెద్దలు పివిజే రాజు గారు సుమారు 600 ఎకరాలు ఇచ్చారు. అంటే ఈ దేశ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చి వారి తాతదండ్రులకు ఒక ఒంగొంగి దండాలు పెట్టినటువంటి ఫొటోస్ మీరు చూడొచ్చు. ఇలాంటి వ్యక్తుల కోసమా మీరు మాట్లాడేది? ప్రతిదానికి మాన్సర్ స్ట్రెస్ భూములు, పివిజే రాజు గారు భూములు, వేణుగోపాల స్వామి టెంపుల్ భూములు, వీళ్ళు భూములు పిచ్చోలేండి బాబు. పివిజే రాజు గారి స్థలాన్ని ఎవరైనా సరే ఒక రైతు వచ్చి నీ కంప్లైంట్ చేశాడా? మాన్సర్ స్ట్రెస్ కోసం మాట్లాడతావు, మాన్సర్ స్ట్రెస్లో భూములన్నీ అమ్మేశారని చెప్తావు, ఏదో వచ్చినా మీరు ప్రగతి భారతి ట్రస్ట్ పెట్టారు కదా, ఏది గుండు మీద చేసుకుని చెప్పండి. మీ ఇంట్లో జోబులని డబ్బులు పెట్టారా? ఊరు మీద పడి దండి ప్రగతి భారతి ట్రస్ట్ చేస్తున్నారు కదా. విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీ జరుగుతున్నారు. ఎప్పుడు ఫోన్ వస్తుందని ఒక ఆడిటర్ని పట్టుకున్నారు, ఆడిటర్ వచ్చి డేటా ఇస్తే ఆ డేటాతోనే మీరు ఆ టర్న్ ఓవర్ బట్టి వాళ్ళ నీళ్ళు పర్సంటేజ్ అడుగుతారు కదా. కాదంటే వెళ్ళి అక్కడున్న సింహద్రాపన్న మీద ప్రమాణం చేయండి. ఎప్పుడైనా ఒక ట్రస్ట్ పెడితే మీ సొంత ఆస్తులు పెట్టండి, కానీ మాన్సర్ ట్రస్ట్లో ఖచ్చితంగా ఆయన ఆస్తులే పెట్టి రాజావారి ఆస్తులే పెట్టారు, ఎవరి ఆస్తులు కూడా తీసుకునేది లేదు. సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామికి శాస్త్రోక్తంగా గరుడ సేవ నిర్వహించారు. సకల గ్రహదోష నివారణతో పాటు సర్పదోష నివారణార్థం గరుడ సేవ చేయడం శ్రేయస్కరమని ఆలయ పండితులు చెబుతుండటంతో ఈ సేవకు ఆదరణ పెరిగింది. శనివారం ఆన్లైన్లో దేవస్థానం నిర్ణయించిన రుసుం చెల్లించిన భక్తుల గోత్రనామాలతో ఇన్ఛార్జి ప్రధాన అర్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు సంకల్పం చెప్పి షోడశోపచారాలు సమర్పించాక నృసింహ అష్టోత్తర శతనామావళితో ప్రత్యేక పూజలు చేసి కర్పూర నీరాజలాలను స్వామివారికి సమర్పించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ విభాగం విశాఖ జిల్లా శాఖ బీచ్ రోడ్ లో యోగా రన్ నిర్వహించింది. కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీఏ వరకు సాగిన ఈ రన్ను జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేచురోపతి యోగా జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ హరికృష్ణ కరోనా నేపథ్యంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. సహజ యోగాతో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ఈరోజు మరి జరుగుతున్న యోగా రన్ మరి ఇదేంటంటే రేపటి జరిగే జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మరి ఈరోజు యోగా రన్ జరుపుకోవడం జరుగుతుంది. కాళీమాత టెంపుల్ నుంచి వైఎంసీ వరకు మరి యోగా రన్ జరుపుకుంటున్నాము. కేవలం ఇది అవేర్నెస్ తీసుకురావడానికి క్రియేషన్ ఆఫ్ ది అవేర్నెస్ యోగా అందరూ చేయాలని చెప్పి
मरी शारीरिक मानसिक आरोग्य उड़ाने उदेश श्री नरेंद्र मोदी गारु 2014 मरी ऐक्यराज्य समिति मरी दी योगा इंटरनेशनल लेवल्लो चेद्दामनि 177 देशालतो मरी ऐक्यराज्य समिति दी अंगीकरिंचडं जरिगिंदि June 21st एव्री डे मरी योगा इंटरनेशनल लेवल्लो सेलिब्रेट चेद्दामनि मरी अंगीकरिंचडं जरिगिंदि दानिकि संदर्भंगा मरी एव्री इयर June 21st मरी योगा जरुपुकोवालनि चेप्पि अदे विधंगा रोजु अदे रोजु काकुंडा रोजु प्राक्टिस चेयालनि चेप्पि मरी योगा चेयटं वल्ल శారీరకంగా కాకుండా మానసికంగా ఆరోగ్యం మరి అదే విధంగా మనకి ఈ ఒక శరీరంతో పాటు మరి మానసికంగా ఎన్నోటువంటి మనకి రుగ్మతలు మరి తెలియనిటువంటి స్ట్రెస్ తగ్గుతుందని చెప్పు ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈ రోజు జరుపుకోవడం జరుగుతా ఉంది కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే విధంగా విశాఖపట్నం ఆయుష్ డిపార్ట్మెంట్ విశాఖపట్నం వాళ్ళు మరి ఈ విధంగా జరుపుకోవడం జరుగుతా ఉంది ఇక్కడి నుంచి మరి రోజు ప్రాక్టీస్ చేయాలని చెప్పి అదే విధంగా మనం చూసాం కోవిడ్ ఈ యొక్క కోవిడ్ లో మరి ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా మరి ఎంత ఎస్టాబ్లిష్మెంట్ ఎంత టెక్నాలజీ పెరిగినా కూడా మరి చూసాము ఎంత లాస్ అవుతున్నామో కాబట్టి మందులతో పాటు మరి ఈ యొక్క యోగా అదే విధంగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం మెడిటేషన్ చేయటం వల్ల మరి మన యొక్క లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ని మనం రాకుండా చూసుకోవడానికి అదే విధంగా మనం ఎక్కువ లాస్ ఆఫ్ డెత్స్ కాకుండా ఉండడానికి మన లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి మన బ్లడ్ సర్క్యులేషన్ పెంచుకోవడానికి యోగా ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలని చెప్పి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీకా మహోత్సవాన్ని నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించారు అన్ని చోట్ల అనూహ్య స్పందన లభించింది ప్రజలు పోటిపడి మరీ వాక్సినేషన్ వేయించుకున్నారు జీవీఎంసీ పరిధి 44వ వార్డు సచివాలయంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఈ టీకాను అర్హులందరికీ అందించే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ టీకా మహోత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాక్సినేషన్ డ్రైవ్ని నిర్వహించడం జరిగింది ఈరోజు లక్షలాది మందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఫస్ట్ డోస్ కానీ అదేవిధంగా సెకండ్ డోస్ కానీ ఉన్న కోవిషీల్డ్ ఈరోజు వ్యాక్సినేషన్ వేయటం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుచేతంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలోని చేయనటువంటి విధంగా వ్యాక్సినేషన్ కావచ్చు అదేవిధంగా కోవిడ్ బారిన పడ్డ ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మెడికేషన్ విషయంలో కానీ కోవిడ్ నివారణ చర్యల్లో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ దేశానికి ఆదర్శంగా నిలవడం జరిగింది మనందరం కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగస్వాములై ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎందుకంటే ఈ కోవిడ్ బారి నుంచి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్య భద్రత విషయంలో కానీ ప్రభుత్వం చాలా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నివారణ చర్యలు చేపట్టడం జరిగింది కాబట్టి ఈ డ్రైవ్లో పాల్గొన్న ఈ డ్రైవ్కి సహకరించిన అధికారులకి ముఖ్యంగా సెక్రటరేట్ వార్డు సచివాలయ సిబ్బందికి వాలంటీర్స్కి ఆరోగ్య శాఖ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొన్ని వ్యాక్సినేషన్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది 44వ వార్డులో వార్డు సచివాలయం 238లో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు గారు తదితర అందరూ కలిసి విజిట్ చేయడం జరిగింది సింహగిరిపై శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని భక్తులు దర్శించుకునే వేళలు మారాయి సడలించిన కర్ఫ్యూ స్వామివారి నుంచి అమల్లోకి రావడంతో స్వామివారి దర్శనాలను కూడా ఉదయం 6:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పొడిగించారు కొండ దిగువను బస్టాండ్లోని క్యూ కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలలోపు కొండపైకి వెళ్లడానికి టికెట్లు తీసుకోవాలని ఈవో ఎంవి సూర్యకళ సూచించారు స్వామివారి ఆర్జిత సేవల్లో ఈ రోజు నుంచే భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పించారు సోమవారం నుంచి అన్నప్రసాదాన్ని కూడా పునరుద్ధరించనున్నారు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు టీకా మహోత్సవాన్ని నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. అన్ని చోట్ల అనూహ్య స్పందన లభించింది. ప్రజలు పోటీపడి మరీ వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. జీవీఎంసీ పరిధి 35 వార్డు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సచివాలయంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా బారిన పడకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే ఈ టీకాను ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని సూచించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు పెద్దలు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు కలల్కన్న గ్రామ స్వరాజ్యం నాటి గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం పబ్లిక్లోకి తీసుకురావాలని కలల్కన్నారో ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు గ్రామ వాలంటీర్ల ద్వారాగా వార్డు వాలంటీర్ల ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయడం అన్నదానికి గొప్ప నిదర్శనం ఈరోజు ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్. ఈరోజు ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎంతో విజయవంతంగా అంటే ప్రతి ఒక్క సభ్యుల్ని కూడా ప్రతి ఒక్క ఓటర్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ని కూడా ఒక సొంత కుటుంబీకుల్లా చూసుకునే అంత గొప్ప మనసు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇంత సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు అందుబాటులో తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానివ్వండి, అలాగే స్పెషల్ ఆఫీసర్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలాగే రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు దూసుకుపోవాలని చెప్పేసి ఇంత క్రైసిస్లో కూడా ఇంత అభివృద్ధి దిశగా తీసుకెళ్లిపోతున్న ఏపీ స్టేట్ ఎప్పటికీ కూడా ఏమనగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి ఈ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది 26th వార్డులో చాలా విజయవంతంగా నడవబడుతుంది. ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం గత 2 రోజుల నుంచి ఎంతో కృషితో వాలంటీర్లందరినీ ముందుకు రప్పించి ముందు నుంచి ప్రజలందరికీ అవగాహన సదస్సులు కల్పిస్తూ ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో 45+ అలాగే 0 to 5 ఇయర్స్ మదర్స్ బేబీస్ పిల్లలు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ డోస్ వేసేలాగా చక్కగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మన గౌరవ కార్పొరేటర్ గారు అలాగే స్పెషల్ ఆఫీసర్ రాజలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. జీవీఎంసీ 44 వార్డు అక్కైపాలెం కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం ఆధ్వర్యంలో పేద కళింగ వైశ్యులకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ఆయా కుల సంఘాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కన్యకా పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న కళింగ వైశ్య అసోసియేషన్ వారు దాలరాజు గారు, నాగరాజు గారు, ప్రకాష్ గారు, గుప్తా గారు, రమణయ్య గారు వీరందరూ కూడా వారి సొంత నిధులతో ఈరోజు నిత్యావసర సరుకుని పంపిణీని వారి అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దానికి వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ తప్పకుండా భవిష్యత్తులో కూడా మనందరం కూడా కలిసి ఈ సమాజంలో ఎవరైతే తాడితి పీడిత వర్గాల వారు ఉన్నారో వారికి అపన్నహస్తం అందించి వారి యొక్క ఆశీస్సుల్ని, ఆ దేవుడి ఆశీస్సుల్ని కూడా మనం చూసుకుని అదేవిధంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది కరోనా విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాబో రోజుల్లో మన ఏదైతే జీవన విధానం ఉందో ఆ జీవన విధానంలో మార్పులు తీసుకుని ఫుడ్ విషయంలో కానీ మందుల విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా నియమ నిబంధనలు పాటించడం ద్వారా ఆ మహమ్మారి నుంచి మన సమాజాన్ని రక్షించాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏదైతే వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడుతుందో ప్రభుత్వం తరఫున ఇచ్చే అన్ని కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకుని మన సమాజానికి మన ఆరోగ్య భద్రతను కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా కేకే రాజు గారి ఆధ్వర్యంలో ఈ ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ఏ వయసుని కూడా పేదలకు కానీ ఏ ఇబ్బంది రాకుండా ఆయన చూసుకోవడం జరుగుతుంది. అలాగా ఎవరికైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ పథకాలు కానీ ఏ పేదలకు కానీ రాని పక్షంలో అది మేము కేకే రాజు గారి ద్వారా
మా ప్రాంతంలో అయితే మేము మరి ఉత్తర నిజాం ఎక్కడైనా సరే మరి కేకరాజ్ గారి ద్వారా మేము చేయించడం జరుగుతుంది. ఇందులో పార్టీలకి కానీ మతాలకి కులకు సంబంధం లేకుండా ఏ పార్టీ ఉన్నా ఎవరికి సంబంధం లేకుండా మేము చేయడం కానీ కేకరాజ్ గారు కూడా అలాగే చేయడం జరుగుతుంది. వన్ టౌన్ బురుజుపేటలో కొలువై ఉన్న ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శన వేళలు మారాయి. కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో కనక మహాలక్ష్మి దేవస్థానం దర్శన వేళల్లో మార్పు చేసినట్లు ఈవో జ్యోతి మాధవి తెలిపారు. సోమవారం నుంచి ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. తమ సొంత స్థలంలో రజక సంఘాల నాయకులు కబ్జాకు పాల్పడ్డారని దీనిపై సంబంధిత అధికారులు విచారించి న్యాయం చేయాలని వైసీపీ నాయకుడు సిరిసపల్లి ఈశ్వర్ కోరారు. 69వ వార్డు నాతయ్యపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంతి ప్రాంతంలోని సర్వే నెంబర్ 240/P 241/1, 2, 3 242/2లలో తనకు 36 సెంట్లు స్థలం ఉందన్నారు. అందులో ఇప్పటికే 7 సెంట్లలో రజకులు దౌర్జన్యంగా షెడ్లను నిర్మించారని ఆరోపించారు. అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారు, దోర్విస్కి 15 సెంట్లు అలాట్మెంట్ ఎంఆర్ఓ గారు కలెక్టర్ ప్రొసీడింగ్ పంపించారండి. అంతేగాని ఇంక ఏ ఆర్డర్స్ ఇవ్వలేదండి. దాన్ని బేస్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే నా జిరాయితీలోకి వచ్చి లాస్ట్ టైము నవంబర్లో ఒక సెట్ ఇచ్చారు. దాని మీద మేము పోలీసులు కంప్లైంట్ అది ఇస్తే పోలీసులు కూడా సైట్లోకి వెళ్ళొద్దు, సర్వే అయిన వరకు అని సర్వే రిపోర్ట్ రాసి సర్వే రిపోర్ట్ కూడా అనాథరైడ్గా ఇచ్చారండి. అయితే రీసెంట్గా మళ్ళీ ఏం చేశారంటే నిన్న 2 రోజుల క్రితం మళ్ళీ 3 సెడ్లు వేసారు. మళ్ళీ 3 సెడ్లు వేసిస్తే 3 సెడ్లు కూడా మళ్ళీ నిన్న వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద వాళ్ళకి ఎఫ్ఐఆర్ కేసు కూడా బుక్ చేశారండి. ఈ విషయం మీద ఎంఆర్ఓ గారికి జోనల్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. షెడ్లకి ప్యానల్ లేకుండా నా సైట్లో పెట్టేస్తున్నారు అండి అని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా స్పందించలేదు. ఎంఆర్ఓ గారికి కూడా అది ఏంటంటే గవర్నమెంట్ సైట్ ఇంచుమించుగా 7-8 కోట్ల సైట్ వాల్యూ అండి. దానికి ఎటువంటి ప్రొటెక్షన్ లేదు. మా కంప్లైంట్ అది ఇచ్చినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. బాలరాజ్ అని ఆ సంఘంలో సభ్యుడండి. వాడు ఏమిటంటే నేను రూరల్ ఎమ్మెల్యే డ్రైవర్ని, వాడు ఇదంతా రిబాబ్ చేస్తున్నాను. అతనే ఎక్కువ వాళ్ళందరినీ తీసుకొచ్చి రిబాబ్ చేసి అక్కడ సెటిల్ అయ్యేసి కాదు అని మేము మళ్ళీ ఎంఆర్ఓ చెప్పి ఎంఆర్ఓ మన సర్వేని పట్టుకొని తీసుకెళ్ళి చూపిస్తే దాన్ని ఏంటంటే మాకు ఎవరో జిల్లా అధికారులు మాకు చూపించారు ఇది కాదని చెప్పి అసలు దౌర్జన్యంగా ఆ షెడ్ తీనివ్వలేదు. మేము వాళ్ళు రాలేసిన రాళ్ళు కూడా వాళ్ళు పీకడం జరిగింది. దీని మీద అంటే కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ రిపోర్ట్లు వచ్చి సరే సర్వే రిపోర్ట్ ఉంది కదా సర్వే రిపోర్ట్ కానీ సర్వే రాసి సర్వే రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఎంఆర్ఓకి పంపించారు. ఎంఆర్ఓ ఏం చేశారంటే సరే అని చెప్పి సర్వే రిపోర్ట్ పంపిస్తానని చెప్పేసి మాకు మా అంటున్నారు తప్పించుకొని అది పంపించేది 2 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా దానికి దాఖలాలు ఏమీ లేదు. ఈ పరిస్థితిలో చాలా దారుణంగా వాళ్ళు దౌర్జన్యంగా మళ్ళీ 3 షెడ్లు వేయడం జరిగింది. ఈ 3 షెడ్లు వేసిన దగ్గర నుంచి మాకేంటంటే ఇంకా మన ఇళ్ళకి దెబ్బలాడగారికి వెళ్ళాలి తప్పించుకొని ఇది లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తున్న ఉద్దేశం మీద మేము ఏం చేసామంటే మేము ఇలాగ ఎవరిని ఎమ్మరోని లేదని జీవించడం వాళ్ళనే మేము ఫాలో అవుతుంది తప్పించుకొని ఇంకెవరిని ఏం చేయలేని పరిస్థితి ఈ పరిస్థితులని ఆఖరికంటే పత్రిక విలేకరులే మేము హెల్ప్ అందేటి మేము మీ సహకారం కోరుతున్నాం. ఇది కూడా క్లియర్గా ప్రజలకు కూడా తెలియాలి. ఇది ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా తెలియని ఉద్దేశంతో మరి మేము ముందు మా ఆవేదన కూడా వినియోగం. టీకా మహోత్సవంలో భాగంగా జీవీఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 578 వార్డు సచివాలయాల పరిధిలో సిబ్బంది వ్యాక్సిన్ వేస్తున్నారు. అందులో భాగంగా శ్రీకన్యా థియేటర్ సమీపంలోని కేఎంఎం హైస్కూల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. 45 ఏళ్లు పైబడిన పాటు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు టీకాలు వేశారు. 45 ఏళ్లు పైబడ్డ వారికి 1, 2 డోసులు 5 ఏళ్లలోపు పిల్లల తల్లులకు 1వ డోసు వేశారు. Thank you.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీకా మహోత్సవ్ సక్సెస్. భీమ్నగర్ ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ పరిశీలించిన మేయర్. నగరంలో కొనసాగుతున్న స్పోర్ట్స్ ఎరీనా పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే వెలగపూడి విజ్ఞప్తి. అశోక్ గజపతిని విమర్శించే నైతిక హక్కు విజయసాయికి లేదు. టీడీపీ నేత పల్లా ఫైర్. సింహగిరిపై అప్పన్న గరుడ సేవ. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చక స్వాములు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. బీచ్ రోడ్ యోగారంలో డాక్టర్ హరికృష్ణ. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.